ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే దాని మీద నిన్న మొన్నటి వరకు ఒక సందిగ్ధత నెలకొంది తాజాగా ఎన్నికల కమిషనర్ దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధంగా ఉంది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తున్నాము నిర్వహించే ఆలోచన చేస్తున్నాము అనే తాజాగా ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ఒక ఆలోచన చేస్తుంది ఎన్నికల కమిషన్ అనేది ఆయన స్పష్టం చేశారు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు అభిప్రాయాలు ఆల్రెడీ తీసుకున్నారు ఆ విషయాన్ని కూడా ఆయన ఇప్పుడు మీద తీసుకొచ్చారు అంటే కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతుంది మొన్నటి వరకు రోజుకి పదివేల వరకు కేసులు నమోదైన రోజులో ఇప్పుడు తాజాగా అది ఏడు వందలకి ఏడు వందల యాభైకి తగ్గిన నేపథ్యంలో కరోనా తగ్గిన కారణంగా ఇప్పుడు ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నాము అనేది ఎందుకంటే పార్టీలకు అతీతంగా జరిగే ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన ఇబ్బందులు కూడా లేవు అనేదే వాటిని నిర్వహించడానికి అందుకే ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టాము అనేది ఆయన ఒక ప్రకటన చేశారు ఎందుకంటే పక్క తెలంగాణలో కూడా జేహెచ్ఎం ఎన్నిక జేహెచ్ఎంసి ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాము అనేది అయితే మొదటి నుంచి కూడా వైసీపీ తన స్టాండ్ ఏంటో చెప్పుకుంటూ వస్తుంది ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేము ఈ కరోనా నేపథ్యంలో ఎందుకంటే మార్చితో పోలిస్తే ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయి అప్పుడు కేవలం ఒకటి రెండు ఒక పదిలోపు కేసులు మాత్రమే రోజుకు నమోదైతే ఇప్పుడు దాదాపు వెయ్యి రెండు వేల కేసులు నమోదవుతున్నాయి రోజుకి ఇటువంటి తరుణంలో ఎన్నికలు నిర్వహించలేము అని కాకపోతే కోర్టు కనుక ఉత్తర్వులు ఇస్తే ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుద్ది ఎన్నికల కమిషన్ అని ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల కమిషనర్ గారు చేసిన ఈ ప్రకటన కూడా ఒక సంచలన రేకెత్తిస్తుంది మరి నిజంగా ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయా అందుకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తోందా ఏంటి అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి